हाई अंडी, वेलकम बैक टू मै चैनल सिरी ऑल इन वन चैनल। नेनु मी सिरीश। ईरोजु रेसीपी वच्चेसी कोब्बरी बेल्लम बोब्बट्लु। एंतो टेस्टीगा ज्यूसीगा एप्पुडु तिनालनिपिंचे स्वीट ऐटम। इक्कड स्किप चेयकुंडा वीडियोनी चूसेयंडी। मुंदुगा स्टवनी वेलिगिंचुकोनी कड़ाई पेट्टुकोवाली। मंटनी लो फ्लेम लो पेट्टुकोनी 1.5 स्पून्स नेय्यिनी याड चेसुकोवाली। इदी मेल्ट अय्याक इप्पुडु 2 कप्स कोब्बरी पोडिनि याड चेसुकोवाली। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। 2 కప్స్ కొబ్బరి పొడికి 1 కప్ బెల్లం సరిగ్గా సరిపోతుంది। ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఇప్పుడు 1/2 కప్పు పాలను తీసుకొని యాడ్ చేసుకోవాలి। పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా పాలన్నీ వేసుకొని కలుపుకోవాలి। ఇలా కొబ్బరి అంతా pan నుంచి సెపరేట్ అవుతుంది। సెపరేట్ అవగానే 1/2 టీస్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత 1 కప్ మైదా పిండి తీసుకోవాలి। మైదా పిండిలో వాటర్ యాడ్ చేసుకోవాలి। वाटर नी कुंचन कुंचन का ऐड चेस कुंटो कल्प को आले। वाटर एक बैते पिंडी जारे पोतले। चूस कोने कुंचन कुंचन का वाटर ने ऐड चेस को आले। మరి చపాతి పిండి ఇలా కాకుండా ఇలా సాఫ్ట్ గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇప్పుడు 1/2 టీస్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తూ మళ్ళీ కలుపుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। 1 గ్లాస్ వాటర్ ని తీసుకోవాలి। 1 కప్ షుగర్ ని వేసుకోవాలి। మళ్ళీ నాకు 1 గ్లాస్ వాటర్ పడుతుంది అనిపిచి మళ్ళీ యాడ్ చేశాను। ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలి। నేను ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేయలేదు, మీరు తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి తురుముని కూల్ అయ్యాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా అన్ని బాల్స్ అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ముందుగా మనం కలుపు పెట్టుకున్న పిండిని తీసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఇలా రౌండ్ గా చేసి మధ్యలో ప్రెస్ చేయాలి। ఇలా ఫింగర్స్ తో రౌండ్ గా చేసుకొని ఇలా చేయడం మీకు కష్టంగా ఉంటే ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసి ఫింగర్స్ తో ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు మనం చేసుకున్న లడ్డూని ఇలా స్టఫ్ చేయాలి। ఇలా సైజ్ అన్ని క్లోజ్ చేయాలి। ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేయాలి। నాకు ఎక్స్ట్రా ఉంది, నేను తీసేసాను। ఇలా అన్ని చేసుకొని ఆయిల్ అప్లై చేసిన ప్లేట్ లోకి పెట్టుకోవాలి। ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చుకుంటూ ప్లేట్ లోకి పెట్టుకోవాలి, లేకపోతే అంటుతుంది। నేను చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది, సారీ అండి।
ఇలా అన్నీ చేసుకొని ఆయిల్ రాసిన పేపర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క బౌల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ముందుగా మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నీ సర్వ్ చేసుకున్నాక షుగర్ సిరప్ని పైన వేసుకోవాలి. చూడండి, ఎంత జ్యూసీగా మన స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.